हेलो हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो प्रेग्नेंसी उन्नप्पुडु जाग्रत केर विषय अंत तेलीकपोवच्चु बट तेलुसुकोवडं चाला मुख्यम इदी डेलिवरी मीद कूडा आधारपडि उंटुंदी सो ई विषय गुरिंचि ई रोजु मात्लाडुकुंदाम सो नार्मल गा एंटंटे डेलिवरी की संबंधिंचिनंत वरकु अंटे अत्तगारिंट्लो उंटां काबट्टि आ टाइम लो अक्कड दग्गरगा उंडे कन्वीनियंट गा उंडे हास्पिटल लो अनेदी चूपिंचुकुंटू उंटारु अंड एप्पुडैते डेलिवरी कोसं 9th मंत वच्चिन तर्वात अम्म वाळ्ळ इंटि కి వెళ్తూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్ కి ఎప్పుడు నొప్పులు ప్రారంభమైనప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు అన్నమాట సో ఈ విధంగా చేయడం ద్వారా కొంచెం అంటే అక్కడ ఉన్న డాక్టర్ కి మీది ఫస్ట్ నుంచి మీ ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది ఏంది అంతగా తెలియకపోవచ్చు ఎప్పుడో మీరు పెయిన్స్ వచ్చినప్పుడే హడావిడిగా వెళ్తూ ఉంటారు కాబట్టి అలా కాదు కొంచెం నార్మల్ డెలివరీకి ట్రై చేయాలన్నా కానీ కొంచెం పరిచయం అనేది ఉండాలి కొంచెం ముందు నుంచి కూడా మీ గురించి కొంచెం తెలిస్తే నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటా ఉంటాయి సో ఇది కొంతమందిలో అలా ఏమీ ఉండదు జస్ట్ నార్మల్ కోసం ట్రై చేయకుండా ఏదో సీజరియన్ చేయటం కానీ అలాగా చేస్తూ ఉంటారన్నమాట ఫస్ట్ నుంచి మీ బయోగ్రఫీ ఏం తెలియదు కదా మీ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు మీ ప్రెగ్నెన్సీ ఏ విధంగా ఉంది అన్నట్టుగా హడావిడి అయిపోకుండా ఒక చిన్న టిప్ అన్నమాట సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారో దగ్గర దగ్గరగా అక్కడ దగ్గర ఉండే హాస్పిటల్లోనే చూపించుకుంటూ ఉంటారు అట్లీస్ట్ ఒక 7th మంత్ వచ్చినప్పటి నుంచి అయినా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాన్పు కోసం ఏది మీకు దగ్గరలో ఉంది ఏంటి అనేది తెలుసుకొని 7th మంత్ నుంచి అయినా సరే మీరు అక్కడికి వెళ్ళి కనుక చూపించుకుంటూ ఉండి అక్కడ ఉన్న హాస్పిటల్లో అక్కడ ఉన్న డాక్టర్ చేత చూపించుకుంటూ ఉన్నట్లయితే కొంచెం ఆ డాక్టర్కి మీకు కొంచెం ర్యాప్ నడుస్తుంది కాబట్టి కొంచెం పరిచయం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ మెడిసిన్స్ అవి యూజ్ చేసుకొని ఉన్నారు కాబట్టి మీకు నార్మల్ డెలివరీ అనేది ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పీవీ చేసినా కానీ అంతా కూడా బాగా మీ గురించి ఆ డాక్టర్కి తెలుస్తుంది కాబట్టి మీరు పెయిన్స్ వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెయిన్స్ వచ్చిన తర్వాత వెళ్ళినా కానీ మీకు కొంచెం ర్యాప్ మీకు ముందు నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం పరిచయం కూడా ఉంటుంది కాబట్టి మీకు సర్వెక్స్ అనేది ఏ విధంగా ఉంది నార్మల్ డెలివరీకే ట్రై చేద్దామా సో ఓకే ఇంకొక కొంచెం లేట్ అయినా కానీ నార్మల్కే చూద్దాము అనేంతట్లుగా కొంచెం స్నేహభావం అనేది ఆ డాక్టర్కి మీకు ఏర్పడుతూ ఉంటుంది సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ మీకు కన్వీనియంట్గా ఉన్నట్లయితే ఈ తప్పు అయితే చేయకండి ఏముందిలే డెలివరీ పెయిన్స్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చులే ఏ హాస్పిటల్ అయినా ఏమైంది అని జస్ట్ అంటే నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట సో ముందు నుంచే కాస్త పరిచయం ఉండటం మనకి చాలా ముఖ్యం అన్నమాట మన బయోగ్రఫీ అంతా కూడా ఆ డాక్టర్కి తెలుస్తుంది కాబట్టి నార్మల్ చేయడానికి కూడా కొంచెం ఓపిక్గా మన కోసం చూస్తూ ఉంటారు సో అప్పుడప్పుడు వెళ్ళి హడావిడిగా సీసెక్షనే చేయండి అన్నట్లుగా కాకుండా కొంచెం ఓపిక అనేది వాళ్ళకి లేకపోవడం ద్వారా కూడా సీసెక్షన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు సో అలా కాకుండా ఇలా చేయడం చాలా బెటర్ సో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను మీకు ఈ విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాను నేను మీకు చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను 7th మంత్ నుంచి అయినా సరే మీకు వీలైతే మీరు ఏ హాస్పిటల్లో చూపించుకోవాలి అని అనుకుంటున్నారో అమ్మ వాళ్ళకి దగ్గరగా మీరు కాన్పు కోసం అక్కడికే వెళ్తారు కదా సో అందుకనేసి ఆ హాస్పిటల్లో కొంచెం ముందు నుంచి అయినా కనీసం ఒక 2-3 నెలల ముందు నుంచి అయినా చూపించుకుంటూ ఉంటే కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో